విజయ్ డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ సాదర స్వాగతం. ప్రముఖులతో పరిచయం అనే కార్యక్రమాన్ని మనం కొన్ని వారాలుగా కొనసాగిస్తూ వచ్చాం. ఈ రోజున మన స్టూడియోకి ఒక ప్రముఖ దంపతులు వచ్చారు. ప్రముఖ అంటే చాలామందికి అనిపించవచ్చు ఇది ఒక జనరల్ పదం అని, కానీ అలా కాదు. యాక్చువల్గా ఒక ఊరికి ఒక ప్రముఖ వ్యక్తి ఉంటారు, లేదంటే ఒక జిల్లాకి ఒక 10 మందో 5 మందో ఉంటారు. ఒక వీధికి కనీసం ఒకళ్ళు ఉండటం కూడా కష్టం, కానీ ఒక ఇంట్లో 2 ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యపడింది? ఇది భగవద్దత్తమా లేకపోతే అనుకుని చేశారా? ఒకళ్ళు సేవా రంగంలో నిష్ణాతులైతే ఇంకొకళ్ళు సంగీతానికి సంబంధించిన విషయాల్లో నిష్ణాతులయ్యారు. సో ఇలాంటి ప్రముఖ వ్యక్తులని పరిచయం చేసే అదృష్టం భాగ్యం జీకే డిజిటల్ న్యూస్ ఛానల్కి దక్కింది. సో ఈ రోజున ఆ దంపతులు చెన్నై నుంచి వచ్చి మన స్టూడియోలో ఉండి మనకి ఒక అవకాశాన్ని కల్పించినందుకు ముందుగా శ్రీ లేళ్లపల్లి శేషాచల రమేష్ గారికి, శ్రీదేవి గారికి సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ యొక్క అవకాశం మాకు కల్పించినందుకు. ధన్యవాదాలండి. సో మొట్టమొదటిసారిగా ఒకసారి మనము ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా సరే మనం తలుచుకునే మొట్టమొదటి వ్యక్తులు మన తల్లిదండ్రులు. సో ఒకసారి రమేష్ గారు, మీ ఎక్కడ మీ జననం ఎక్కడ జరిగింది, మీ తల్లిదండ్రులు ఏం చేసేవారు, ఒకసారి మళ్ళీ గుర్తుకు తెచ్చుకుందాం. నేను పుట్టింది చెన్నైలో, కానీ మా సొంత ఊరు విజయవాడ. మా నాన్నగారు ఉద్యోగం కోసం చెన్నై వచ్చారు. ఆయన ఐఐటి మెడ్రాస్ అప్పుడే స్టార్ట్ చేశారు, అంటే 1964లో. అప్పుడు మా నాన్నగారికి అక్కడ ఉద్యోగం వచ్చింది, అసోసియేట్ ప్రొఫెసర్గా చేరారు. తర్వాత అక్కడే నేను కేంద్ర విద్యాలయ ఐఐటి క్యాంపస్లో చదివా, స్కూలింగ్ అంతా అక్కడే అయింది. తర్వాత మళ్ళీ ఐఐటిలో చదువుకున్నా, ఫ్లూయిడ్ మెకానిక్స్ నా మెయిన్ సబ్జెక్ట్, మా నాన్నగారి సబ్జెక్ట్ కూడా అదే. అక్కడ ఆల్మోస్ట్ 35 ఇయర్స్ ఉన్నాం క్యాంపస్. అది అయ్యాక మా నాన్నగారు రిటైర్ అయ్యాక మనం ఐఐటి కాలనీ అని సపరేట్గా కట్టారు. ఐఐటి నుంచి ఒక 5 కిలోమీటర్ దూరంలో ఐఐటి రిటైర్డ్ వాళ్ళందరూ కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకున్నాం. సో అక్కడ ప్రస్తుతం అక్కడ ఉంటున్నా. నా ఉద్యోగం ఏంటంటే షిప్పింగ్ కంపెనీస్లో కన్సల్టెంట్గా చేస్తున్నా నేను, అంటే ఐఎస్ఓ సర్టిఫికేషన్స్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఫార్ షిప్పింగ్ కంపెనీస్ నేను ప్రస్తుతం అది చేస్తున్నాను. మీరు ఎంతమంది అండి అన్నదమ్ములు? అక్క చెల్లెళ్ళు మొత్తం 5 గురాం. మా అక్కేమో పెద్దది, అందరికన్నా పెద్దది. ఆవిడ సౌత్ ఆఫ్రికాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాలో రిటైర్డ్ ఎకనామిస్ట్, అంటే ఓన్లీ లేడీ ఎకనామిస్ట్ ఫ్రమ్ ఇండియా అనమాట. ఇప్పుడు రిటైర్ అయిపోయారు. మా బావగారు అక్కడ యూనివర్సిటీ ఆఫ్ ప్రిటోరియాలో డీన్. తర్వాత ఒక పెద్ద అన్నయ్య మెడ్రాస్లో ఉంటున్నారు, ఆయన బిజినెస్ మ్యాన్. ఆయన మిస్సెస్ ఏమో యూఎస్లో ఉంటుంది. రెండు ఆయన కూడా మెడ్రాస్ ఎంజీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రొఫెసర్గా చేస్తున్నారు ఇప్పుడు. ఆయన మిస్సెస్ ఏమో సిద్ధ డాక్టరు, కాకుండా ఆవిడ కూడా డిబి జైన్ కాలేజ్లో జాబ్ చేస్తున్నారు. మూడో అన్నయ్య అమెరికాలో కెంటుకీలో ఉంటున్నారు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఆయన మిస్సెస్ కూడా సైకాలజిస్ట్. ఓకే. నేనేమో ఆఖరివాడిని, మా మిస్సెస్ శ్రీదేవి. అంటే వారసత్వాన్ని లేకపోతే సంగీతంలో కానీ చదువులో కానీ వారసత్వం వస్తుందా అంటే నేను జనరల్గా నమ్మను, కానీ మీ ఇంట్లో మీ నాన్నగారు ఐఐటి ఒక పెద్ద చదువు చదివారు, మీ ఇంట్లో వాళ్ళందరూ చూస్తే పెద్ద చదువులు చదివారు, సరస్వతి అమ్మగారు మీ ఇంట్లో అలా ఎలా ఉండిపోయింది అనిపిస్తుంది నాకు. అంటే మా తాతగారు, అంటే మా అమ్మ తండ్రి, ఆయన శ్రీ విద్యా ఉపాసకుడు. ఓకే. సిస్ట్ల లక్ష్మీకాంత శాస్త్రి అని విజయవాడలో ఉండేవారు. అవును, సిస్ట్ల అనేది చాలా మంచి ఫేమస్ సర్వే. సో ఆయన చేసిన కృషియే ఇదంతా, ఎందుకంటే ఆయన వైపే వచ్చింది. ఇంకోటి మా నాన్నగారు వైపు, అంటే మా తాతగారు వాళ్ళ నాన్నగారు, ఆయన రామ భక్తుడు ఉండేవారు. ఆయనకి ఏంటంటే పుష్పక విమానం వచ్చి రాముడు లక్ష్మణుడు వచ్చి ఆయన తీసుకెళ్లారు ఆయన బ్రతుకున్నప్పుడే. అంటే త్యాగరాజ స్వామి అలా తీసుకెళ్లారు పుష్పక విమానం, అలా బ్రతుకున్నప్పుడే చాలామంది చూశారు. ఆ పుష్పక విమానంలో వచ్చి రాముడు తీసుకెళ్లారు, అది ఆ విలేజ్ రికార్డ్స్లో కూడా ఉంది అది. సో బహుశా అవన్నీ
ఈ జనరేషన్కి వచ్చిందేమో ఒక రకంగా సరస్వతీదేవి రావటం. నేను కూడా రామ భక్తుడిని, సో నిరంతరం రామనామం చెప్తూ ఉంటాను. నేను ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నా కానీ లోపల రామనామం జరుగుతూ ఉంటుంది. సో అవన్నీ చూస్తే ముఖ్యంగా సరస్వతీదేవి రావటానికి కారణం మా నాన్నగారే. చాలా కష్టపడ్డారు ఆయన. సో ఆయన ఎప్పుడూ చదువుకి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. సో రోజు లెక్కలు చెప్పటం స్కూల్ నుంచి రాగానే అందరికీ, అందరి పిల్లలకి. ఇప్పుడు మనం అందరం ఈ పొజిషన్లో ఉన్నామంటే మా నాన్నగారు కృషి అది. ఆఫ్కోర్స్ మా అమ్మగారు ప్రేమ అవన్నీ తెలిసిన విషయాలే. సో అది కంటిన్యూ చేయాలని ఈ లెగసీ అంటే రెండు వైపులు చదువులు అకాడమిక్ ఇది కాకుండా స్పిరిచువల్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటాను నేను. అమ్మగారిది ఎవరండి? విజయవాడ అండి. అమ్మగారి విజయవాడ. అవునండి. సో ఈ మీరు ఇంత ఎడ్యుకేషనల్గా ఇంత టాప్లో ఉండే అంటే సైన్స్కి సంబంధించి వాటిని నమ్మి అంత దానికి వెళ్ళిన వాళ్ళు, ఈ సంగీతం వైపు ఎలా మీ దృష్టి మళ్ళింది? అసలు సంగీతం వైపు ఈ యొక్క శ్రీచక్ర సరస్వతి చక్రాన్ని 72 మేళకర్త రాగాలతో అసలు ఎందుకు వచ్చింది ఆ థాట్ అన్న మీకు? అసలు అది చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇంట్రెస్ట్ నాకు. ఆ రోజుల్లో టీవీ లేదు, అంటే 1980s ఆ పీరియడ్లో ఇంకా టీవీ రాలేదు. అయితే రేడియో వినేవాళ్ళం, ఎక్కువ రేడియో ఉండేది ఇంట్లో. రోజు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే మా నాన్నగారు పెట్టేవారు హిందీ పాటలు, తెలుగు పాటలు, ఘంటసాల గారి పాటలు అవన్నీ విని అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, వీళ్ళందరూ పాడుతున్నారు మరి ఎలా పాడుతున్నారు వాళ్ళు, ఏమన్నా ఒక సైంటిఫిక్ రీజన్ ఉందా అంటే రాగం తెలుసుకోవాలి అని తెలిసింది. అంటే అసలు రాగం అంటే ఏమిటి అది చెప్పడానికి ఎవరు లేరు. మరి ఐఐటి క్యాంపస్ అంతా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఎన్నో లైబ్రరీస్ అన్నీ తిరిగా తిరిగితే ఎక్కడో ఒక పుస్తకం దొరికింది. థియోసాఫికల్ సొసైటీలో మెంబర్ అయ్యి ఒక పుస్తకం దొరికింది. దాంట్లో వాట్ ఈజ్ రాగా, వాట్ ఈజ్ మ్యూజిక్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్ అవన్నీ ఉన్నాయి. అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. అది కాకుండా డాక్టర్ బాలమురళి గారు, డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జేసుదాస్ గారు వాళ్ళందరూ వచ్చేవారు ఐఐటి క్యాంపస్ పర్ఫార్మెన్స్ కచేరీలు ఇవ్వటానికి. ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ వాళ్ళందరూ అయితే వాళ్ళు క్లోజ్గా చూసినప్పుడు ఈ కళ కన్నా ఒక ఏదో ఒక తేజస్ ఉంది వాళ్ళ విద్యలో. ఆ తేజస్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే చాలామంది మ్యూజిషియన్స్ ఉన్నారు చూశాను నేను, వీళ్ళెందుకు అవుట్ స్టాండింగ్ ఉన్నారని ఒక డౌట్. అయితే నేను ధ్యానం అనేది చిన్నప్పటి నుంచి అలవాటే. సో కలుమూసుకుని ధ్యానం చేసినప్పుడు అమ్మవారు చెప్పింది ఏ విద్య అయినా ముందు అమ్మవారికి సరెండర్ అవ్వాలి సరస్వతీదేవికి. సరే నాకు రాగం అంటే ఏంటో తెలియదు, అమ్మవారికి దండం పెట్టి మరి మీరే నేర్పాలి అని చెప్పాను. అప్పుడు మెల్లిగా రోజు పొద్దున్నే లేచి ధ్యానం చేస్తాను నేను బ్రహ్మీముహూర్తంలో 3:30. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ ఇది స్కూల్ డేస్లో. ఆ బ్రహ్మీముహూర్తం రోజు కూర్చుని ధ్యానం చేసినప్పుడు అమ్మవారు వచ్చి ఒక చక్రం చూపించింది, అంటే సర్కంఫరెన్స్, దాని లోపల ఏం లేదు. అయితే ఈ చక్రం గీ అని చెప్పింది అమ్మవారు. అది కళ కాదు, అది ఎందుకంటే కళ్ళు తెరిచే ఉన్నాయి, ధ్యానంలో ఉన్నా నేను. అమ్మవారు డైరెక్ట్ వచ్చింది, అమ్మవారు సరస్వతీదేవి వీణ పట్టుకునే అలా ఉంది శారదామాత. సో ముందు ఆ చక్రం గీసా. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ధ్యానంలో కూర్చుంటే కొన్ని రాగాల పేర్లు అవి చెప్తున్నారు అమ్మవారు, నాకేం అర్థం కాదు. మళ్ళీ అడిగా ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలి అంటే ఈ చుక్కలు పెట్టు, అంటే కీబోర్డ్కి తీసుకొని చుక్కలు పెట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పింది. అర్థం కాలేదు కానీ ఒక కాగితం తీసుకుని అవన్నీ గీసా. బ్లాక్ వైట్ కీస్ ఉంటాయి కదా కీబోర్డ్ మీద, ఆవిడ చెప్పిన ఏదో ఇక్కడెక్కడ పెట్టు అని చెప్పింది, ఏదో రాగం అలా పెట్టాను నేను. మన ఇంట్లో కీబోర్డ్ లేదు. అయితే తర్వాత మా నాన్నగారు హాలాండ్ వెళ్ళినప్పుడు లెటర్ రాశారు, ఒక చిన్న కీబోర్డ్ పట్టరమ్మని చెప్తే పట్టుకొచ్చారు చిన్నది. అప్పుడు దాని మీద ట్రయల్ అండ్ ఎర్రర్, ఏదైతే అమ్మవారు చెప్పిందో అదే ప్రాక్టీస్ చేశారు. చేస్తే ఏదో ఒక మెలడీ వచ్చింది. అయితే అప్పటి నుంచి ఆ అమ్మ చెప్పింది అర్థమైపోయింది. అంటే అలా ఒక 10-20 రాగాలు వరుసగా చెప్పుకుంటూ వచ్చింది అమ్మవారు. అది పొద్దున్న లేవగానే అది డాట్స్ పెట్టడం దాని మీద. సో అలా
ఆల్మోస్ట్ 20 ఇయర్స్ పట్టింది. అంటే అప్పుడు కంప్యూటర్స్ కూడా లేవు, మాన్యువల్గా చేసాక 2002 ఎప్పుడో డిటిపి వచ్చింది, డెస్క్టాప్ పబ్లిషింగ్, అప్పుడు ఇచ్చా నేను. అంటే ఈ చక్రం ఎప్పుడో డెవలప్ చేశాను నేను, 10 ఇయర్స్లో అయిపోయింది. కంప్యూటర్ డిలే వల్ల ఇంకో 10 ఇయర్స్ డిలే అయింది. సో 2004లో బయటకు వచ్చింది ఈ చక్రం. ఓకే, ఫస్ట్ టైం. మేడం మీ మ్యారేజ్ ఎప్పుడైంది? 2003 అండి. 2003 అంటే మ్యారేజ్కి బిఫోర్ అయిన శ్రీచక్రము అంతా? అవునండి. మేడం ఇప్పుడు ఒక మీది అంటే పెద్దలు కుదిర్చిన మ్యారేజ్? మేడం అవునండి. తెలుగు మ్యాట్రిమోని అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు కానీ అప్పుడు ఫ్రీగా ఉన్న టైంలో వాళ్ళ అన్నయ్య గారు అమెరికాలో ఉంటారు కదా, తెలుగు మ్యాట్రిమోని అంటే కంప్యూటర్లో పెట్టేది కదా డీటెయిల్స్, అప్పట్లో లేవు కదా అంత ఎక్కువ. మా అన్నయ్య నాది పెట్టారు, వీళ్ళ అన్నయ్య గారు తనది పెట్టారు. తెలుగు మ్యాట్రిమోని ద్వారా కుదిరింది యాక్చువల్గా. మాది వరంగల్ అండి. పూర్వకాలం నాన్నగారు వాళ్ళు ఎప్పుడో కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళే, కానీ ఇంకా అక్కడే రాజులు అగ్రహారాలు ఇచ్చిన టైంలో వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ. అమ్మ, నాన్న, అన్నయ్య, నాకు ఒక అన్నయ్య. నాన్నగారు మెడికల్ అండ్ హెల్త్లో చేసేవారు, అమ్మగారు హౌస్ వైఫ్. మాది చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబంలాగా ఉండేది, బాబాయ్లు, అత్తయ్య, కూతుర్లు, జాయింట్ ఫ్యామిలీలో పుట్టి పెరగడం వల్ల నాకు ఈ అందరితో చాలా క్లోజ్గా ఉండే నేచర్ అలవాటు చిన్నప్పటి నుంచి. సో అక్కడే చదువుకున్నాను నేను. అక్కడ నేను గవర్నమెంట్ స్కూల్లోనే తెలుగు మీడియంలో తెలుగు 10th వరకు చదివాను. ఇంటర్మీడియట్ డిగ్రీ మళ్ళీ విమెన్స్ కాలేజ్లో చదివాను. తర్వాత ఎంఏ సోషాలజీ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో. తర్వాత పర్సనల్ మేనేజ్మెంట్ కాకతీయ యూనివర్సిటీలో. అదంతా అయ్యి పెళ్ళి 2003లో అయిన తర్వాత మావయ్య గారు, అత్తయ్య గారి ప్రోత్సాహం, మీరు ఎక్కువ, మీరు ఇక్కడికి వచ్చాక మెడ్రాస్ యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్ ఉంది, చాలామందికి తెలియదు, నువ్వు అక్కడ తెలుగు చదవాలి అన్నారు. నీకు ఇష్టం ఉంటే అంటే తెలుగు భాషలో చదువుకోవడం వేరు, తెలుగు లిటరేచర్ చేయడం వేరు. సో అక్కడికి వెళ్తే నేను తెలుగు లిటరేచర్లో ఎంఏలో జాయిన్ అయినా, అంటే అప్పుడు డిగ్రీ ఫ్రెష్గా అయిపోయి ఎంఏలో జాయిన్ అయిన పిల్లలతోటి నేను చాలా కాలం గ్యాప్ తర్వాత రెగ్యులర్గా జాయిన్ అయ్యి రోజు కాలేజీకి వెళ్ళి చదువుకున్నాను ఎంఏ. తర్వాత ఎంఫిల్ కూడా చేశాను మద్రాస్ యూనివర్సిటీలోనే, సాగర సంగమం సినిమా పరిశీలన నా అంశం. తర్వాత కే విశ్వనాథ్ గారి చిత్రాలంటే మా ఇద్దరికి చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ చిన్నబ్బాయి వీరి క్లాస్మేట్ రవీంద్రనాథ్. సో కే విశ్వనాథ్ గారి చిత్రాల మీద నేను పిహెచ్డి చేయాలని మా గురుగారు సజెస్ట్ చేశారు, దాని మీదనే చేస్తున్నాను నేను విశ్వనాథ్ గారి. ఇప్పుడు యాక్చువల్గా సార్ చెప్పిన మూడు క్వశ్చన్స్, మూడింటిలో నాకు ఒక మూడు పాయింట్స్ వచ్చాయి. మీది ఆధ్యాత్మిక కుటుంబమా? మీది కూడా? అవునండి, మా అమ్మ వాళ్ళు కూడా ఆధ్యాత్మిక. ఇప్పుడు వాళ్ళ తాతగారులో ఎవరో ఒకరిని శ్రీరామచంద్రులు వారు పశు విమానంలో తీసుకెళ్ళడం అని కానీ, సార్కి డైరెక్ట్గా నాకు సరస్వతీదేవి నా కళ్ళ ముందే ఉంది అని కనబడటం కానీ, ఇవి మీకు చెప్పినప్పుడు అతిశయక్తిగా అనిపించలేదండి? అనిపించలేదండి. ఎందుకంటే మా ఈ రోజుల్లో మనుషులకి మామూలుగా ఉండే నార్మల్ పీపుల్కి దేవుడు కనబడతాడా? నా జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తానండి. ఒకసారి మా ఐఐటి నుంచి ఒక ప్రొఫెసర్ గారి భార్య వచ్చారు, ఆవిడ డీకే పట్టమ్మల్ గారు సంగీత విద్వాంసరాలి శిష్యురాలు. అయితే మా కాలనీలు అందరికీ లలిత సహస్రనామాలు రాగంతో నేర్పేవారు, ఒక్కో స్ట్రాంజా ఒక్కో రాగంలో నేర్పేవారు. ఓసారి వచ్చారు మా ఇంటికి, అంటే వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు కలిసే ఉన్నారు ఐఐటిలో, వాళ్ళ హస్బెండ్ కూడా ఐఐటి ప్రొఫెసరే. వస్తే మా వారిని పిలిచి పరిచయం చేశాను, ఆంటీ ఉష ఆంటీ మా వారు అంటే. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను చూశాను, ఒకసారి గుళ్ళో నువ్వు పడుకున్నావు కదా, నాకు అప్పుడు అందరు ఐఐటిలో అనుకున్నారు నువ్వు గుళ్ళో పడుకున్నావు అని. నువ్వు చాలా అమ్మవారు భక్తుడు కదా, ఈరోజు ప్రత్యేకంగా నువ్వు ధ్యానం చేసే టైంలో ఖడ్గమాల చదువు, రేపు ఉదయమే వచ్చి నేను నీకు ఒక మంచి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అవుతుంది, వస్తానని ఆవిడ వెళ్ళారు. సో మామూలుగానే ఈయన ధ్యానం చేసుకునే టైంలోనే బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకుంటున్నారు. నేను ఎందుకో లేచాను, అదే చాలా అగరబత్తుల వాసన వస్తుందని నేను లేచాను. నేను వంటింట్లోకి వెళ్ళేసరికి ఆయన స్టిఫ్గా ఉన్నారు, ధ్యానంలో ఉన్నారు, చాలాసేపు డిస్టర్బ్ చేయలేదు. తర్వాత ఆయన మామూలుగా అయ్యాక అప్పుడు చెప్పారు నాకు, నేను ధ్యానంలో ఉన్నప్పుడు నాకు ఒక శ్వాస తగిలింది, శ్వాస తగిలిన తర్వాత నేను తల ఇలా ఎత్తగానే తల మీద సహస్రారం మీద చేయబడింది, చూస్తే ఎదురుగుండా లలిత అమ్మవారు కనిపించారు నాకు. అంటే కొన్ని అసలు ఆ తట్టుకునే శక్తి కూడా మనకు ఉండదు, అంత వెలుతురు, అంత అలంకారయుక్తంగా అమ్మవారు కనిపించారు అని. ఆవిడ మాయమైన తర్వాత, అంటే కాసేపు ఉండి ఆశీర్వచనం ఇచ్చి మాయమైన తర్వాత ఒకటే సుగంధ భరితమైన వాసన వచ్చింది. అయితే నేను ఆ వాసన చూసే నేను ఇక్కడ ఏదో అగరబత్తలు పెట్టాలి అనుకున్నాను కదా, అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. 24 గంటలు ఉంది ఆ వాసన. సో తర్వాత గజ్జల సౌండ్ వారు చెప్పేవారు నాకు, నాకు ఆ రోజు నాకు కూడా గజ్జల సౌండ్ వినిపించింది అమ్మవారు నడుస్తున్నట్టు. అంటే మాది చాలా పెద్ద స్థలం ఉంటుంది, ఒక 8-8 కొబ్బరి చెట్లు మాది, చాలా 12 ప్లీజ్. యాక్చువల్గా ఆయనంటే చిన్నప్పటి నుంచి మెడిటేషన్లో ఉన్నారు,
అండ్ మీరే చెప్పారు అమ్మవారి గుడిలో ఉన్నారు, వారి పూర్వీకులు ఆ యొక్క కటాక్షం ఉంది. సో వారికి కనిపించడంలో అర్థం ఉంది, వారికి ఆ వాసన ఉండటంలో అర్థం ఉంది. అంటే మా ఇంట్లో కూడా ఆధ్యాత్మిక వాతావరణం అండి. మా అమ్మగారి తండ్రి జ్యోతిష పండితుడు ఉండేవారు ఆయన, అమ్మగారి తండ్రి. అటు మా నాన్నగారు, నాన్నగారు వాళ్ళు పూర్వకాలంలో చేతి వ్రాతతోటి రామాయణం రాశారు. అంటే రామాయణాలు, భారతాలు అందరూ వర్షన్స్, వాళ్ళ వర్షన్స్ రాస్తారు కదా, అలా చేవ్రాతలో ఉన్నటువంటి రామాయణం పాతకాలంది మా ఇంట్లో ఇప్పటికీ ఉంది మ్యాన్స్క్రిప్ట్. సో అలా మా తాత వాళ్ళు కూడా రాముడి భక్తులు అనమాట. సో నాన్నగారు కూడా చాలా మంగళహారతులు రాసేవారు, శివుడి భక్తులు నాన్నగారు. సో చిన్నప్పటి నుంచి నాకు తెలుసు ఇదేం కొత్త ఏం కాదు. మా ఇంట్లో కూడా ప్రతి పౌర్ణమికి సత్యనామర్తనం చేయడం, ఇవన్నీ కుటుంబం అంతా జాయింట్ ఫ్యామిలీ కాబట్టి అన్నీ నాకు తెలుసు. కానీ ఈయన చెప్తున్నప్పుడు నాకు నాకు అనిపించే ఒకసారి ఆ మార్గంలో వెళ్ళాలని నేను కూడా అనుకున్నాను. ఎందుకంటే మా పెళ్లి కాగానే మేము కంచి కామకొట్టి పీఠం వెళ్ళాం. మా అంటే మా గురువులు అన్నట్టు కదా, స్మార్థ గురువులు కాబట్టి వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను ఎక్కువ ఈయన ఆధ్యాత్మిక మార్గంలో నేను కూడా ప్రయాణించడానికి కారణం అదే. పెళ్ళయి కొత్త బట్టలతో అక్కడే బీజం పడింది. అంటే ముందు నుంచి ఆ వాతావరణం ఉన్నా బలమైంది. అక్కడ పెళ్ళయి మా కొత్త బట్టలతోటి స్వామివారి ఆశీర్వచనం కోసం వెళ్ళాము. వెళ్ళగానే జయేంద్ర సరస్వతి స్వామి వారు ఆయన వీరిని రూమ్లోకి తీసుకెళ్ళి మాట్లాడారు. కాసేపు మాట్లాడి బయటకు వచ్చి చెప్పారు, నువ్వు ఏ సువర్ణ పుష్ప పూజ చేసుకుంటేనే ఇలాంటి వాడు కారణ జన్ముడు నీకు భర్తలాగా లభించడమ్మా, మీకు ఈ జన్మలో మోక్షం ప్రాప్తి ఉంది, అంటే ఇది మీకు చివరి జన్మ, మీకు పిల్లలు పుట్టారు, ఇది లాస్ట్ జన్మ. అసలే మీకు ఎవరైనా కోరుకునేది స్త్రీ అంటే మాతృత్వాన్ని సార్, పెద్ద స్వామి వారు ఎవరు చెప్పినా మీకు ఆ పెయిన్ అనిపించలేదా? ఆ మాట లేదండి, అనిపించలేదు. ఎందుకంటే నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే సద్గురువుల మాటలు ఎప్పుడు వృధాగా పోగదండి. వారు మన ఆధ్యాత్మిక అంటే మన సనాతన ధర్మంలో స్మార్థ గురువు వారు. సో ఆ మఠానికి మా గురువు అనే మేము వెళ్ళాం. ఆయన చెప్పారు చక్కగా, మీకు మనం అందరం ఎందుకు కోరుకుంటామండి ఈ జన్మ, మానవ జన్మ ఎత్తితే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు, సనాతన ధర్మం పాటించే వాళ్ళు అల్టిమేట్ ఏం కోరుకుంటారండి, డబ్బులు, నగలు, ఐశ్వర్యం కోరుకోరు, మోక్షమే కోరుకుంటారు. అలాంటి మోక్షం మీకు ఈ జన్మలో ప్రాప్తం ఉందన్నాక సంతోషపడాలి కదండి. కొత్తగా పెళ్ళైనా, కొత్తగా పెళ్ళి కాకపోయినా, కొత్తగా పెళ్ళి అయితే పిల్లలు పుడతారు, వాళ్ళ బాధ్యతలు, సమాజం మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది, మనం మాయలో పడిపోతాం, మన మోక్షం ఎక్కడో పడిపోతుంది. అలాంటిది చక్కగా పెళ్లి కాగానే ఆయన చెప్పారు మాకు. ఆ తర్వాత వీరితోటి ఇలాంటి ఎక్స్పీరియన్స్లు అవ్వడం, సరే మా మార్గం ఇది. అందులో మా మామయ్య గారు పెరాలసిస్, మా మామయ్య గారు మా పెళ్ళికే మంచంలో ఉన్నారు పాపం. సో ఈయన అంటారు, ఒక కొడుకైనా నలుగురు కొడుకులైనా మనం అందుబాటులో ఉన్నాం కదా, మనమే చేయాలని. మీ ఇద్దరం చాలా, ఈయన వాళ్ళ నాన్నగారికి చాలా అటాచ్మెంట్, అత్తయ్య గారు మామయ్య గారిని బాగా చూసుకునేవాళ్ళం మేము. ఇంకా వాళ్ళు కాలం చేసిన తర్వాత మేము ఇంకా ఆధ్యాత్మ మార్గం, తర్వాత మనం తినగా మిగిలిందంతా అనాథలకు వృద్ధులకే చేయాలని చిన్నప్పటి నుంచి నా సంకల్పం అలాగే ఉండేదండి. ఆశ్చర్యం చూడండి, భగవంతుడు ఇద్దరు ఒకటే ఆధ్యాత్మికమైన మార్గంలో ఉండేవాళ్ళని కలపడానికి ఇది కూడా ఒక కారణం. ఆయన చిన్నప్పుడే ఫేసెస్ అని పేరు పెట్టుకొని ఫుడ్, ఎయిడ్, క్లోత్, ఎడ్యుకేషన్, షెల్టర్, ఆర్ఫన్స్కి ఇవ్వాలనుకున్నారట. పెళ్ళే వరకు నాకు తెలియదు. నేను 6వ తరగతిలో డొక్కా సీతమ్మ గారు పాఠం విని చాలా ఇన్స్పైర్ అయ్యి, ఇప్పటికీ నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను, 6వ తరగతిలో విని నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. అంతర్వేది చూడాలి, అనాథలకు అన్నం పెట్టాలి అని నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు టీచర్గా సెల్ఫ్ గవర్నమెంట్ డేకి టీచర్గా నేను చేసి 6th క్లాస్ వాళ్ళకు పాఠం చెప్పి ఆ రోజు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆ పాఠం చెప్పడం వల్ల. అప్పుడు సభలో కూడా చెప్పాను నేను 10th క్లాస్ అమ్మాయిని, నేను పెద్దయ్యాక నేను అనాథలకు అన్నం పెడతాను, 1000 మంది అనాథలకు అన్నం పెడతాను అంటే ఈయన అంటారు నాతో అప్పుడప్పుడు. అంటే అమాయకంగా నువ్వు ఏం కోరుకోలేదు, అనాథలకు అన్నం పెట్టాలనుకున్నావు, చూడు ఇన్నేళ్ళైనా నువ్వు అదే పని చేయగలుగుతున్నావు. అంటే మనం ఏది మాట్లాడినా ఇది పైన కాస్మోస్కి వెళ్ళి పాజిటివ్ మాట్లాడితే పాజిటివ్, నెగిటివ్ మాట్లాడితే నెగిటివ్ కూడా జరుగుతుంది. నీది నిస్వార్థమైన కోరిక, చిన్నపిల్లవు కదా, అందుకని నువ్వు ఈరోజు అనాథలకు ఫేసెస్ ద్వారా చేయగలుగుతున్నావు అని అంటుంటారు వీరు. అలా ఆధ్యాత్మిక మార్గంలో నేను వారిని అనుసరిస్తూ ఉన్నాను. అలాగే మేము దీక్ష తీసుకోవడం కూడా వారి వల్లనే నాకు కూడా చక్కగా శ్రీ విద్య దీక్ష తీసుకునేటువంటి అదృష్టం కలిగింది. మార్గం బాగుంది కదండి, అందరు దీనికోసమే ఆరాట పడతారు కదా, మాకు తెలియకుండా గురువులు మమ్మల్ని సెలెక్ట్ చేసుకుని మాకు ఇవ్వడం అనేది మరి మా అదృష్టమే కదండి, అలా జరుగుతుంది. సరే, ఇప్పుడు యాక్చువల్గా మేడం మాట్లాడిన మాటల్లో మీరు అన్నారు మీకు తెలియకుండానే నువ్వు అమాయకంగా అడిగిన. సో మీరు యాక్చువల్గా చాలా మంది స్టూడెంట్స్తో మీరు ఇంటరాక్ట్ అవుతున్నారు కూడా. ఒక నిజంగా సంకల్పం అనేది బలంగా ఉంటే మనం సాధించలేనిది ఏది ఉంటుంది ఉండదు అంటారు.
సో ఈ అసలు సంకల్పాన్ని దాన్ని బలంగా నిర్మించుకోవటానికి కానీ ఆధ్యాత్మిక మార్గం కానీ ధ్యాన మార్గం కానీ నౌవేడేస్లో ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఉన్న చిల్డ్రన్కి కానీ, చిల్డ్రన్ కాదండి యాక్చువల్గా పేరెంట్స్కి, పేరెంట్స్ వాళ్ళకున్న దాన్ని చిల్డ్రన్కి డౌన్లోడ్ చేస్తున్నారు. సో ఈ దీన్ని అవాయిడ్ చేయాలి, దీన్ని ముందుకు అది లేకుండా మనం ముందుకు వెళ్ళాలి అంటే మీరు ఏ సూచన చేస్తారు వాళ్ళకి? పూర్వంలో చూస్తే మన ఋషులు ఇచ్చిన కొన్ని ప్రాసెసెస్ అని చెప్పచ్చు. సైంటిఫిక్గా చూస్తే మన తాత కాలంలో ఎవరికైనా స్ట్రెస్ ఉండేదా? లేదు, ఎక్కువ లేదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అలాంటిది, మంచి తిండి తినటం, తర్వాత ధ్యానం చేయటం, పూజలు చేయటం, కలిసి ఉండటం మెయిన్గా. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు సాల్వ్ చేయటానికి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవి ఉండేది. ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే ఈ ఎక్కువ స్ట్రెస్ రావడానికి కారణం ఏంటంటే ఏదో తొందరగా చేయాలి కొన్ని పనులు. వాళ్ళకి ఆ స్కిల్ ఉన్నా లేకపోయినా ఏదో చేసేది చూపిస్తే లోకానికి గొప్ప వాళ్ళు అయిపోతారని ఒక ఫీలింగ్ ఉంది ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు. అంటే అండి, చదువు కాగానే చైర్మన్ అయిపోవాలి కంపెనీకి, డైరెక్టర్ అయిపోవాలి, అది తప్పు, స్ట్రెస్ రిలేటెడ్ ఇవన్నీ. సో ఇప్పుడు ఏ జనరేషన్కైనా యోగా అవసరం. యోగా అంటే పతాంజలి, అష్టాంగ యోగాలు చేయాలి, ఆసన ప్రాణాయామ ప్రత్యాహార అవన్నీ చేయాలి. చేస్తే కొంచెం వస్తుంది యోగా. ఇప్పుడు యోగా స్కూల్స్ చాలా వచ్చాయి, మెడిటేషన్ నేర్పే స్కూల్స్ వచ్చాయి. అలా కాకుండా ఇంట్లోనే కూర్చుని గురువు దగ్గర ఏదో ఒక మంత్రం తీసుకుని రోజు పొద్దున్నే లేవటానికి, ఇప్పుడు అది పెద్ద డ్రాబ్యాక్ ఇప్పుడున్న జనరేషన్. పూర్వంలో 9:30 పడుకునే వాళ్ళు, పొద్దున్న 3 లేచేవాళ్ళు. అయితే ఇప్పుడు కూడా చేయొచ్చు. సరే 3:30 లేచినప్పుడు బ్రహ్మీ ముహూర్తంలో కొన్ని ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కాస్మాస్లో, అందుకే దాన్ని బ్రహ్మీ ముహూర్తం అంటే బ్రహ్మదేవుడే అక్కడ ఉంటాడు ఆ టైంకి. ఆ సమయంలో కూర్చుని తపస్సు చేసామనుకోండి పిల్లలు కూడా, అలాంటి వైబ్రేషన్స్ ఎక్కడా దొరకదు. ఆ టైంలో చేసినప్పుడు మంత్ర ధ్యానం ఏదో చేసినప్పుడు ఆ ఎనర్జీ వచ్చినప్పుడు ఆ బ్రెయిన్ సెల్స్ అనేది ఒక కోటలాగా తయారవుతుంది మన బ్రెయిన్ మైండ్. అప్పుడు లేచినప్పుడు రోజు చేసే పనులు, ఏమైనా స్ట్రెస్ రిలేటెడ్ పనులు ఉంటే అది అడ్డం వస్తుంది. ఆ ఎనర్జీ అడ్డం వచ్చి ఆ స్ట్రెస్ రాకుండా చూసుకుంటుంది. అందుకని ధ్యానం పూజలు అవన్నీ చేయాలి కంపల్సరీ, అది ఒక మార్గం. ఇంకోటి, దేవుడి మీద నమ్మకం లేదనుకోండి చాలా మందికి, అది ప్రాబ్లం కాదు. ఎందుకంటే చాలా మంచి పుస్తకాలు ఉన్నాయిగా, ఇప్పుడు స్వామి వివేకానంద రాసిన పుస్తకాలు ఉన్నాయి, అలాంటి చాలా సైంటిఫిక్ పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు సైంటిఫిక్గా చెప్పాలంటే మనం వైఫై ఉంది, ఇప్పుడు ఆన్ చేస్తే కానీ ఆ సిగ్నల్స్ రావు. సిగ్నల్స్ ఎప్పుడు ఉన్నాయి, దేవుడు అనుకోండి ఏదైనా అనుకోండి, అది అది పాజిటివ్ ఎనర్జీ, ఒక ఎనర్జీ శక్తి, అది ఎప్పటి నుంచో ఉంది. అది మన వైఫై ఆన్ చేయాలంటే మనం బ్రెయిన్ యాక్టివేట్ చేసి, మైండ్ యాక్టివేట్ చేసి ఆ సిగ్నల్ ఎలా ఆన్ చేయాలి, కనెక్ట్ చేయటం. అంటే నేను ఒక రెసల్యూషన్ తీసుకోవాలి, మోటివేషన్ ఫ్యాక్టర్, రోజు ఈ సమయానికి కూర్చుంటా, అది ఫస్ట్ స్టెప్, ఆన్ చేయటానికి ఫస్ట్ స్టెప్ అది. అంటే ఒక గదిలోకి రాగానే ఆన్ చేస్తాంగా, అలా ఆ టైంకి ఆన్ చేయాలి పొద్దున్న లేచి. ఆన్ చేశాక ఏమవుతుంది, ఆ వైఫై సిగ్నల్స్ కాస్మాస్ నుంచి వస్తాయి. వచ్చాక 24/7 కావాలిగా ఇంటర్నెట్ మనకి మామూలుగా, అలాగే 24/7 ఆ శక్తి కావాలంటే ధ్యానం చేయాలి. అంటే పాస్వర్డ్ ఉండాలిగా, ఆ పాస్వర్డే మంత్రం, గురువు దగ్గర తీసుకున్న మంత్రమే పాస్వర్డ్. ఇప్పుడు మామూలుగా పాస్వర్డ్స్ ఎవరు ఇస్తారు, ఎవరు ఇవ్వరుగా, ఆ గురువు దగ్గర తీసుకున్న పాస్వర్డే మంత్రం. ఎందుకంటే ఆయనకున్న శక్తి మనకి ఇస్తున్నారు ఆయన ఆ పాస్వర్డ్ త్రూ. ఆ పాస్వర్డ్ ఆ మంత్రం రోజు చెప్తూ ఉంటే ఆ శక్తి మనకు వస్తుంది. అది ఎలాంటి శక్తి అంటే ఏ స్ట్రెస్ రాకుండా చూసుకుంటుంది, అంటే ఒక కవచం అది. ఆ కవచమే ఆ స్ట్రెస్ అంతా తీసే శక్తి ఆ కవచంలో ఉంది, మంత్ర కవచం. సో నేను సజెస్ట్ చేసేది అందరూ చేయండి మెడిటేషన్, ఒక 48 సెకండ్స్ నుంచి స్టార్ట్ చేయండి.
అది ఒక మినిమం 48 సెకండ్స్ అనేది ఒక లెక్క. మంత్రశాస్త్రం ప్రకారం 48 సెకండ్స్ నుంచి స్టార్ట్ చేసి 1 మినిట్ 48 సెకండ్స్ అలా మల్టిపుల్స్ ఆఫ్ 48 చేసుకుంటూ పోతే, అందుకే మన ఋషులు 48 గంటలు అలాగే ఎన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు కూర్చునేవాళ్ళు, అన్ని చూస్తే లెక్కలు 48 లెక్కలే ఉంటాయి అక్కడ. అది మినిమం టైం ఫర్ ద సిగ్నల్ టు బి రిసీవ్డ్ అన్నమాట. అది మంత్రశాస్త్రం ఎప్పుడో చెప్పేశారు, అది మనం తెలుసుకుని పాటిస్తే మంచిది. ఇప్పుడున్న జనరేషన్ కూడా ఇవాళ ఉన్న మోడరేటివ్ వరల్డ్ లో వీరందరు చెప్పారు ఒక మాట చెప్తూ కూడా దానికి మళ్ళీ వెంటనే కౌంటర్ కూడా మీరే చెప్పేశారు, ఎవరికి వాడికి స్వయం గురువులు అయిపోయారు. ఇవాళ నేను యూట్యూబ్ ఛానల్ చూసి నేను కూడా యోగ మాస్టర్ని అయిపోయాను, ఇవాళ నేను కూడా ఇంకోటి ఏదో చూసి నేను మాస్టర్ని అయిపోయాను, స్కూల్స్ పెట్టేశాను. మన ఏదైతే వేద సంస్కృతి, యోగ సంస్కృతి ఇదైతే అనాదిగా ఋషుల నుంచి మహర్షుల నుంచి వస్తుందో దాన్ని డైల్యూట్ చేసేసి, ఇదిగో నీకు సహస్రారం యాక్టివేట్ అయిపోయింది, నీకు ఆదిష్టానం మణిపూరకం ఇవన్నీ విచ్చుకున్నాయి, నువ్వు పైకి వెళ్ళిపోయావని చెప్పేస్తున్నారు. ఇలా మిస్యూజ్ చేసే వాళ్ళ వల్ల చెడే జరుగుతుంది కానీ మంచి జరగట్లేదు. మరి దీన్ని ఒక కామన్ మ్యాన్, ఒక లే మ్యాన్ వెళ్ళాలనుకునే వాడికి అత్యంత సులభమైన మార్గం ఏమిటి? సులభమైన మార్గం ఒకటి, సరెండర్ చేయటం. అంటే అది ఈజియెస్ట్ మార్గం ఏంటంటే, ఇప్పుడు అమ్మోరు ఉంది అనుకోండి గుడిలో, ఆవిడ పాదాలు పట్టుకుని నువ్వే చూసుకో మొత్తం, నాకేం తెలియదు అంటే మాకై కాళిదాసులాగా ఆయన ఏమన్నా చేశారా, కుండలిని అవన్నీ చేయలేదుగా. కానీ ఇప్పుడు ఇప్పుడున్న మీరు చెప్పినట్టు గురువులు ఇదంతా కమర్షియల్ అయిపోయింది చాలా. అలా కాకుండా మనం ఒక గురువు దగ్గర వెళ్లే ముందు ఆ గురువు గురించి తెలుసుకోవాలి మనం, గురువు ఎక్కడి నుంచి వచ్చారు. అందరు గురువులు మంచి వాళ్ళే, వాళ్ళకున్న విద్య చాలా మంచిది. కానీ ఆ గురువు గురించి తెలుసుకోవటం ఫస్ట్ స్టెప్. ఏదో ఆయన కుండలి లేపుతాడు అవన్నీ పక్కన పడేస్తే, అసలు కుండలిని అంటే ఏమిటి? లలిత సహస్రనామంలో ఫస్ట్ శ్లోకంలోనే ఉంది, అందుకే ఆ పేరు కూడా లలిత రహస్య సహస్రనామం అని చెప్పారు. అదేంటి? శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమద్ సింహాసనేశ్వరి, చితగ్నికుండ సంభూత, దేవకార్య సంబంధిత. ఫస్ట్ శ్లోకంలోనే రహస్యం ఏముంది దాంట్లో? శ్రీమాత అంటే శ్రీం, శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీం, శ్రీమత్, శ్రీం అంటే శ్రీం శ్రీం శ్రీం, బీజాక్షరాలు మూడు ఉన్నాయి ఇక్కడ. సింహాసనేశ్వరి, సింహ రివర్స్ చేస్తే హంస అవుతుంది. హంస అంటే హంసౌ, సోహం సోహం, హంసౌ సోహం. అది క్రియాయోగ, బాబాజీ క్రియాయోగ ఫస్ట్ ఇది లెసన్ అదే. మరి ఆ హంస అనే సోహం ఎక్కడికి వెళ్ళాలది? మన శ్వాసలోనే ఉందిగా, అది తీసుకుని ఆ మూలాధారంలో ఉన్న ఆ శక్తిని, ఏదైతే కుండలిని శక్తి అంటున్నామో అక్కడ తగలాలి. తగిలినప్పుడు చిత్ అగ్ని కుండ సంభూత దేవకార్య సంబంధం, చిత్ అగ్ని అక్కడ ఉంది, అమ్మోరు ఆ కుండలిని రూపంలో కూర్చుంది. చిత్ అగ్ని తగలగానే పైకి లేస్తుంది అమ్మోరు, లేచి ఏం చేస్తుంది? దేవకార్య సముద్యత అంటే లోపల అన్ని అవయాలు ఉన్నాయిగా, దేవతలు కూర్చుంటారు అక్కడ, అవన్నీ యాక్టివేట్ చేసే పని అమ్మోరు చేస్తుంది. ఆ ఫస్ట్ శ్లోకం నీట్గా ఇచ్చేసారు, అది పాటిస్తే లైఫ్ అంతా పీస్ఫుల్ ఉంటుంది. ఏ యోగా సెంటర్కి వెళ్ళక్కర్లా. చాలా బాగుంది. ఓకే రైట్, ఇప్పుడు మీరు ఇదంతా చేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు ఇవన్నీ మీ యొక్క వృత్తిపరమైన కార్యక్రమాలు చేసుకుంటూ శ్రీచక్రాన్ని మీ యొక్క అమ్మవారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం శ్రీచక్రాన్ని తయారు చేసిన తర్వాత మీరు దానికి ఒక అనుమతి పొందాలి కదా, అంటే ఆథెంటిక్గా అమ్మ మీకు చెప్పింది మీరు చేశారు, కానీ ఆల్రెడీ మీకన్నా ముందు నుంచే ఎంతోమంది మహానుభావులైన సంగీత ద్రష్టలు మనకి ఇక్కడ ఏలారు సంగీత సామ్రాజ్యాన్ని, దాంతోపాటు ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి కూడా వారు నాంది పలికారు. ఎందుకంటే అనేక కీర్తనల ద్వారానే మనం భగవంతుడిని స్తుతించి చేరువవటానికి వాళ్ళు మార్గదర్శకులు అయ్యారు. సో ఎవరి యొక్క మీకు దాని మీద రాజముద్ర పడింది, ఆ రాజముద్ర పడటానికి ఆ మార్గం ఎలా ఏర్పాటు చేసుకున్నారు? ఈ చక్రం చేశాక ఫస్ట్ నాకు కూడా డౌట్లు ఉండేవి, అసలు నేను చేసింది అమ్మోరు ఎంత శక్తి ఇచ్చింది, అది మీకు అమ్మవారికి ఉన్న కనెక్షన్ కానీ పబ్లిక్కి తెలియదు. సో అది మీరు చెప్పిన ఆథెంటికేషన్ ఉండాలి దానికి. ఆ రోజుల్లో
పితామహ అంటే డాక్టర్ బాలమురళీకృష్ణ, కర్ణాటిక్ మ్యూజిక్ సంబంధించిన, అది కాకుండా వేరే కూడా. సో మూడు రకాలుగా మ్యూజిషియన్స్ సెలెక్ట్ చేశాను నేను. ఒకటి ఏంటంటే కర్ణాటిక్ మ్యూజిషియన్స్, డాక్టర్ బాలమురళి. ఫిలిం ఇండస్ట్రీ చూస్తే డాక్టర్ ఇళయరాజా గారు, సినిమా ఇండస్ట్రీ. సో అలా ముందు ఈ ఇద్దరిని పెట్టుకున్నా మనసులో. అయితే ఒకరోజు ఆ చక్రం తయారు అవ్వగానే డాక్టర్ బాలమురళి గారు చెన్నైలో ఉండేవారు, కూరియర్లో పంపాను నేను. కూరియర్లో పంపాక మరుసటి రోజు ఫోన్ చేశారు ఆయన, లంచ్కి రమ్మన్నారు ఇద్దరిని. సో వెళ్ళి ఐఐటీలో చూసేవాళ్ళం, చాలా కచేరీలు ఇచ్చారు. తర్వాత రెండు మూడు సార్లు కలిసాం, కానీ అంత పరిచయం లేదు. ఈ టాపిక్ ఆ పరిచయంలో ఈ టాపిక్ ఎప్పుడు ప్రస్తావన వచ్చిందా? వచ్చింది. అది ఆయనకి ఐఐటీ కూడా చాలా ఇష్టం. సో ఆయన ఇంటికి వెళ్తే ఇంకో చక్రం తీసుకెళ్ళి ఆయన ఆయన ఫోటో తీద్దాం అనుకున్నా, అలా చక్రం ఇస్తే ఒక ఫోటో తీద్దాం అయితే ఆపారు. లోపలికి వెళ్ళి నేను పంపిన చక్రం పట్టుకొచ్చారు, కూరియర్లో పంపిన చక్రం. దాని చుట్టూ గోల్డ్ ఫ్రేమ్ ఉంది. సో అది అన్ని అవార్డ్స్ కన్నా అదే పెద్ద అవార్డు అవుతుంది. ఆయన ఏం మాట్లాడలా, దీని విలువ ఇది అని చెప్పారు. సో ఇప్పుడు అర్థమైపోయింది. ఎందుకు మధ్యలో కూడా శ్రీ సరస్వతి 72 మేళకర్త చక్రం అని రాసి ఉంటుంది దాంట్లో. ఆయన కూడా చాలా ఇష్టం శ్రీ సరస్వతి అంటే. చాలా మంచి పని చేసావు, ఫ్యూచర్లో లోకం మొత్తం ఈ చక్రం వెళ్తుంది, ఆశీర్వాదం ఇచ్చారు ఆయన, బ్లెస్సింగ్స్ ఇచ్చారు. తర్వాత ఆయన శిష్యుడు శ్రీ ప్రిన్స్ రామవర్మ, ఆయన ట్రావెన్కోర్ ప్రిన్స్గా ఉండేవారు ఆయన. తర్వాత ఆయనకి చక్రం పంపాను కూరియర్లో, కేరళకి ఆయన ప్యాలెస్కి పంపితే చెన్నైలో ఏదో ఒక ప్రోగ్రామ్కి పిలిచారు. ఆయన ఏదో డెమాన్స్ట్రేషన్ ఇచ్చినప్పుడు వెళ్ళాం. అయితే స్టేజ్ మీద పిలిచి చెప్పారు, వీళ్ళే డిజైన్ చేశారు ఈ శ్రీ చక్రం. ఆయన ఆల్రెడీ చూశారు ఆ చక్రం అంతా, స్టడీ చేశారు, చాలా బాగుందని అందరికీ చెప్పారు స్టేజ్ మీదే. సో డాక్టర్ బాలమురళి తర్వాత ఇప్పుడున్న గొప్పవాళ్ళు అంటే ఆయన మ్యూజిషియన్, మ్యూజికాలజిస్టు, వీణా ప్లేయరు, అన్ని మల్టీ రౌండ్ ఆల్రౌండర్ ఆయన. ఫ్రెంచ్ పాటలు కూడా పాడతారు ఆయన, ఆల్రౌండర్. సో ఆయనకి చక్రం ఇచ్చాక కన్ఫర్మ్ అయిపోయింది, ఇది మంచి అమోర్ ఇచ్చింది, మంచి వాల్యూ అది అందరికి అందాలని. అప్పుడు చాలా ఇంటర్వ్యూస్ చేశాం, ప్రెస్లో కూడా వచ్చింది, అలా కొంచెం స్ప్రెడ్ అయింది. అలా తర్వాత రాజా గారిని మీట్ అయ్యాం, ఆయన కూడా ఇచ్చాం, చాలా సంతోషపడ్డారు. జేసుదాస్ గారికి, ఆల్మోస్ట్ అందరికి, బాలు గారికి. సో బాలు గారు అది చూసి మదనపల్లిలో సన్మానం చేశారు మీ ఇద్దరికి. సో అక్కడికి వెళ్ళాం. అండ్ ఇంకోటి ఆయన ఒక ఈ టీవీ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి కదా, పాడుతా. అయితే బాలు గారు ఉన్నప్పుడు ఒక 10 చక్రాలు అడిగారు, ఎందుకంటే ఆ ఫస్ట్ ప్రైజ్ ఇద్దామని స్పాన్సర్ లాగా అడిగారు. ఆయన ఇంటికి వెళ్ళి ఇచ్చాం. అప్పుడు వేరే రికార్డింగ్స్లో ఉన్నారు హైదరాబాద్లో. ఆ 10 చక్రాలు ఇంట్లో పెట్టు, నేను తీసుకెళ్ళి ఇస్తా అని చెప్పారు. తర్వాత అన్ఫార్చునేట్గా ఆయన పోయారు, మొన్నే జరిగింది కరోనా తర్వాత. తర్వాత వాళ్ళ చెల్లెలు ఎస్పి శైలజ గారు ఆ చక్రాలు తీసుకుని ఎస్విబిసి ఛానల్ ప్రోగ్రామ్స్ అయితే అక్కడ ఫస్ట్ ప్రైజ్గా ఇచ్చింది అందరికీ. సో చెప్పేది ఏంటంటే తొందరగా స్ప్రెడ్ అయింది ఈ చక్రం అనేది. నేను ఎక్కడ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా నేను ఒకటే చెప్తా, దీంట్లో నా గొప్పతనం ఏం లేదు, నేను కేవలం ఒక కూరియర్ బాయ్, అమ్మోరు ఇచ్చింది సొసైటీకి ఇస్తున్నా నేను, కూరియర్ జాబే నాది, అంతవరకు పోస్ట్ మ్యాన్ జాబ్. ఇప్పుడు నేను ఎక్కడ నేర్చుకోలేదు సంగీతం, రాగం పేరు చెప్తే ఐడెంటిఫై చేస్తా. ఇప్పుడు రేడియో క్యాసెట్ పెట్టినప్పుడు రెండు మూడు రాగాలు రాగ మాలిక వింటే ఐడెంటిఫై చేస్తా, అది కూడా అమ్మోరు ఇచ్చిన శక్తి. రాగాలు కంపోజ్ చేయమంటే చేస్తా నేను, తెలుగులో రాస్తా పద్యాలు, సినిమా పాటలు స్టైల్లో కూడా రాస్తా, కంపోజ్ చేస్తా, చాలా ఉన్నాయి. ఏదైనా అమ్మోర్ శక్తి అని చెప్తా. సో అది నా లైఫ్ అంతా ఈ అమ్మోరు
కాలు పట్టుకున్నా, సరెండర్, అదే చెప్పాక సరెండర్ చేస్తే ఏమవుతుందంటే నా జన్మే ఒక ఉదాహరణ. మేడం, యాక్చువల్గా ఈ ఈ యొక్క ప్రస్థానం అయింది అలా జరుగుతున్నప్పుడు సోషల్ యాక్టివిటీ చేయాలని మీకు బాల్యంలోనే ఉన్న మీ కోరిక, వారు కూడా ఈ ఫేసెస్ అనే దాన్ని పెట్టాలి, దీన్ని అసలు మీరు ఎలా ముందుకు తీసుకెళ్ళారు, అంటే దానికి కరెక్ట్గా ఎక్కడ బీజం పడింది, ఎలా ముందుకు తీసుకెళ్ళగలిగారు? అదే, మేము ఐఐటి కాలనీలో ఉంటామని చెప్పారు కదా రమేష్ గారు, మా కాలనీలో అందరూ ఐఐటి రిటైర్డ్ ప్రొఫెసర్స్ ఫ్యామిలీస్ ఉంటాయి. అయితే మేమందరం పారాయణం చేస్తాం, లలిత పారాయణం. సో నేను పాత పేపర్లు అన్నీ, మా ఇంట్లో హిందూ పేపర్ వీళ్ళు వంశ పారంపర్యం ఎప్పటి నుంచో చదువుతున్నారు, హిందూని పోషిస్తున్నారు. నేనున్నా కాబట్టి తెలుగు పేపర్ ఈనాడు కొనుక్కునేవాళ్ళం. సో రెండు పేపర్లు చాలా అయ్యాయి పేపర్లు. సో అవి అమ్మితే ఒక 50 రూపాయలు ఎంత వస్తాయి కదా, ఆ డబ్బులు అలా ఒక డబ్బాలో వేసి పెట్టి ఒక 400-500 కానీ ఒక బియ్యం బస్తా కొని దగ్గరే ఉన్న ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళి ఇచ్చేదాన్ని బియ్యం బస్తాలు. అలా మా పాట క్లాసులో, పారాయణం క్లాస్లో వాళ్ళకి తెలిసింది, అరే మేమందరం కూడా మీద మేమందరం కూడా ఇస్తాం చక్కగా, ఇంకా ఎక్కువ కొనవచ్చు మనం, కొనాల్సుకున్నామే అని. అలా అందరూ ఇవ్వడం వల్ల పప్పులు ఉప్పులు అట్లా అన్ని కొనడం మొదలుపెట్టారు. తర్వాత ఈయన అన్నారు, ఇది పిల్లల చేత పిల్లలకు నేర్పించాలి, అంటే ఇప్పుడున్న పిల్లలకి ఆర్ఫన్ పిల్లల గురించి తెలియజేయాలి, ఆర్ఫన్స్ జీవితం ఎలా ఉంది, వీళ్ళకి తల్లిదండ్రులు అన్ని ఫెసిలిటీస్ ఉండడం వల్ల వాళ్ళకి తెలియట్లేదు బాధ్యత ఏమిటి, బయట ఒకళ్ళు ఎలా బతుకుతున్నారని తెలియట్లేదు. నువ్వు స్కూల్ పిల్లలకి వెళ్ళి చెప్పు ఇలా చెయ్యాలి. పాత పేపర్ల వాళ్ళు మనం డబ్బులు అడగట్లేదు, పప్పులు ఉప్పులు కారాలు అడగట్లేదు, ఎందుకంటే ఒకళ్ళ తండ్రి సంపాదన ఒకంత ఉంటుంది, ఇంకో తండ్రి సంపాదన ఇంకోటి ఉంటుంది. ఒకతను ఆటో డ్రైవర్ అవ్వచ్చు, ఇంకొకతను ఒక కంపెనీకి MD అవ్వచ్చు. మనం వాళ్ళని పప్పులు ఉప్పులు తెమ్మనకూడదు. పాత పేపర్లు, అదే పేపర్లు ఎవరు కొంటారో వాళ్ళు ఇచ్చే స్తోమత డెఫినెట్గా ఉంటుంది. 200 రూపాయలు బిల్లు పే చేస్తున్నారంటే అమ్మితే ఎంత వస్తుందని 40-50 రూపాయలు వస్తాయి. సో అందుకని నేను స్కూల్ పిల్లలకు వెళ్ళి మోటివేట్ చేయంటే, మా ఇంటి దగ్గర ఒక శంకర స్కూల్ ఉంది, ఆ స్కూల్లో చెప్పాను. ఫస్ట్ టైం ఆ స్కూల్లో ఒక అమ్మాయి అడిగింది, వాట్ ఈజ్ ఆర్ఫన్ ఆంటీ అని. ఆర్ఫన్ అంటేనే తెలియదు వాళ్ళకి ఆ పదం, అదేదో ఒక థింగ్ అనుకున్నారు వాళ్ళు. సో అంటే టీచర్లు బిజీ ఉన్నారు మార్కులు కాంపిటీషన్స్కి, అటు పేరెంట్స్ కూడా బిజీ, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ లైఫ్ వాళ్ళు బిజీ. సో ఈయన అన్నారు, తప్పకుండా ఇది ఇప్పుడు మనం ముందుకు తీసుకెళ్ళి ఆర్ఫన్ అంటే ఏంటో చెప్పాలి అని. వీరు చదువుకున్న కేంద్రీయ విద్యాలయ స్కూల్ ఉంది ఐఐటి క్యాంపస్లో, చందంబర్1 ఈరోజు కూడా ఐఐటి క్యాంపస్లో కేవీ స్కూల్, ఆ స్కూల్లో ఒక 1200 మంది స్టూడెంట్స్ ఉన్నారు, అక్కడ 1000 మంది స్టూడెంట్స్ మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామన్నారు. సో ఒక్కొక్కళ్ళు ఒక 2 కిలోలు తెచ్చారనుకోండి, ఎగ్జాంపుల్గా 2000 కిలోలు ఇంటూ 10 రూపీస్ 20,000 జనరేట్ అయినాయి. సో అప్పుడు మా మేము అడాప్ట్ చేసుకుని హెల్ప్ చేసే ఆర్ఫనేజ్ దానికి అడ్జసెంట్లోనే ఉందన్నమాట, అది సేవా సమాజం అని. అక్కడ ఈ 20 వేలతోటి వాళ్ళకి ఏం కావాలో ఫస్ట్ అడుగుతాం లిస్టు, క్యాష్ తీసుకెళ్ళి 20,000 ఇవ్వకుండా వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ అడిగి, అంటే మెడికల్ హెల్ప్, ఫుడ్, ఎయిడ్, క్లోత్, ఎడ్యుకేషన్, షెల్టర్లు ఏవైనా అడగొచ్చు, అవన్నీ మేము కొని ఈ పిల్లలను తీసుకెళ్ళి ఆ పిల్లలకి ఇప్పిస్తాం అన్నమాట, ఆర్ఫనేజ్లో ఉన్న పిల్లలకి. సో దానికి అర్థమైపోయింది. నెక్స్ట్ మంత్ మళ్ళీ పేపర్లు కలెక్ట్ చేయడం అలా. అయితే ఒకటే స్కూల్ కాకుండా ఈయన మా ఈయన ఉద్దేశం, మాకు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేశాం, దేశంలో ఉన్న అన్ని స్కూల్స్ కూడా ఈ పని చేయొచ్చు, ఎవరైతే పేపర్లు కొంటారో స్కూల్కి, స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు అది ఒక రెస్పాన్సిబుల్ లాగా తీసుకొని పిల్లలందరూ స్కూల్కి తీసుకెళ్ళి, అది ఒక స్కూల్ అనే కాదు ఎనీ ఆర్గనైజేషన్స్, మా దగ్గర అయితే మేము అపార్ట్మెంట్లో కూడా చేసాం. చెన్నైలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి గేటెడ్ కమ్యూనిటీస్లో, మా పక్కనే అప్పాస్వామి అని ఉంది, చాలా పెద్ద అపార్ట్మెంట్స్. వాళ్ళు మా పేపర్ బాయ్ వెళ్ళి అడిగేవాడు, ఎవ్రీ మంత్ 2-3 టైమ్స్ వెళ్తే 5,000, 8,000, 10,000 కూడా వచ్చేవి పాత పేపర్ల ద్వారా. సో ఆ డబ్బులతోటి మళ్ళీ అపార్ట్మెంట్ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి అవన్నీ కొన్ని వాళ్ళని తీసుకెళ్ళియడానికి నాకు 2-3 నెలలు పట్టేది. అంటే ఆ 500-600 మంది ఫ్లాట్స్కి ఒక్కరికి నాతో పాటు ఒకరోజు రావడానికి టైం ఉండేది కాదండి. అలాంటిది నేను స్కూల్స్, కాలేజెస్, ఇలాంటి అపార్ట్మెంట్స్, అంటే మనం డెడికేటెడ్గా ఉంటే అప్పుడు తెలుస్తుందండి అందులో ఉన్నటువంటి ఒక ఏమంటారు, ఒక జీలు ఉండాలి, అది చేయాలని ఒక జీలు ఉన్న వాళ్ళే చేయగలరు. సో అట్లా స్కూల్ పిల్లల్ని మోటివేట్ చేసాం. నా ఫ్రెండ్ కొడుకు ఢిల్లీలో DAV స్కూల్లో చదువుతాడు, ఆ అబ్బాయి ఒకటే రోజులో మాకు చెన్నైలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాళ్ళ స్కూల్ అంతా పేపర్లు కలెక్ట్ చేసి 16,000 పంపించాడు ఒక్క రోజులో. సో అంటే సాధ్యం అవుతుంది, పాత పేపర్లే అనుకుంటాం కానీ అందరూ కలిసి ఒకళ్ళు ఏమంటారు, స్మాల్ డ్రాప్స్ బికెమ్ మల్టీ ఓషన్ అన్నట్టు అందరం కలిసి చేస్తున్నాం. అట్లా దానికి కారణం వీరే, అంటే పిల్లల చేత పిల్లలకి చేయి నేర్పించాలి మనం సహాయం చేసే గుణం అని. ఇప్పుడు వరంగల్లో ఒకటి మల్లికాంబ మానవికోశ కేంద్రం అని ఉంది, అందులో అంతా ఆటిజం, డౌన్ సిండ్రోమ్, తర్వాత డఫ్ అండ్ డమ్ చిల్డ్రన్ ఉంటారు. వాళ్లకు మేము మ్యూజిక్ చక్రాలు పెద్దగా తయారు చేసి ఇచ్చాము అక్కడ, మేము ఈయన టీచ్ కూడా చేశారు ఈ రాగాలు వాళ్ళకు మానసికంగా బాగా ఉంటాయని. వాళ్ళకు కూడా కావాల్సిన నీడ్స్ మేము మాకు తోచిన విధంగా, అంటే
మేము ఎన్జిఓ గట్రా పెట్టకుండా మా ఫేసెస్ పేరుతోటే మేము సహాయం చేస్తుంటాం. ఎవరైనా సహాయం చేయాలనుకునే వాళ్ళ దగ్గర మేము క్యాష్ తీసుకోము, కావాలంటే మీరు చక్రం కొని ఎవరికైనా గిఫ్ట్ చేయండి, ఆ డబ్బుల్ని మళ్ళీ మేము ఈ ఆర్ఫన్స్కే ఇస్తాము. అంటే వాళ్ళు కొనుక్కుంటే నేర్చుకునే తృప్తి వాళ్ళకు ఉంటుంది, కానీ ఆ డబ్బులు ఇండైరెక్ట్గా ఆర్ఫన్స్కే వెళ్తాయి. సో అట్లా మేము ఈయన లక్ష్య డెమాన్స్ట్రేషన్స్కి పిలుస్తుంటారు ఐఐటీస్ ఐఎమ్స్, వాళ్ళు కూడా వాళ్ళ సిఎస్ఆర్ కింద ఎంతో డబ్బు ఇస్తే అది కూడా మేము మా ఫేసెస్కే వాడుతున్నాం. సంగీత చక్రం పైసలు, ఈ పాత పేపర్లు టిల్ లాక్డౌన్ వరకు పాత పేపర్లు చాలా బాగా సపోర్ట్ చేశాయి ఆర్ఫన్స్ని. అన్ఫార్చునేట్లీ ఈ టెక్నాలజీ ఎక్కువైపోయి పేపర్లు కొనడం మానేసి ఇప్పుడు అదే ఇప్పుడు మీరు ప్రింట్ మీడియాలో ఉన్నారు కాబట్టి మీకు కూడా తెలుసు, కొనేవాళ్ళు తగ్గిపోయి అందరు కంప్యూటర్లో చూడడమో మొబైల్లో చూడడమో చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే లెక్చర్ డెమాన్స్ట్రేషన్స్ పేపర్ అవి కాకుండా మేము తినగా మిగిలిన డబ్బులతోటి ఆర్ఫన్స్కి మేము సపోర్ట్ చేస్తున్నాం. ఇందాక మీరు చెప్పారు ఆటిజం పిల్లలకి, అది సార్ యాక్చువల్గా నిజంగా బుద్ధిమంది అంటే సంగీతం ద్వారా ఏదైనా చేయొచ్చు, రాయిని కరిగించవచ్చు, రాయిలో ఉన్న భగవంతుడిని రంజింప చేయొచ్చు, సంగీతానికి అంత శక్తి ఉంది. ఈవెన్ ఆల్సో ఈ మధ్యన కొన్ని నేను వీడియోస్ కూడా చూశాను, సిజేరియన్ ఆపరేషన్ చేసినప్పుడు కూడా వితౌట్ ఇనస్థీషియా ఆవిడ రాగాలాపన చేస్తూ ఆపరేషన్ చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. నిజంగా ఒక బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలకి, ఆటిజం ఉన్న పిల్లలకి నిజంగా ఈ సంగీతం అనేది ఒక అమృతంలాగా పనిచేస్తుంది అంటానికి మీ దగ్గర ఏమన్నా అంటే ఇది నిరూపణ అయింది అని మీరు ఏమన్నా ఆథెంటిక్గా చెప్పగలరా ఛానల్ ద్వారా? చెప్పచ్చండి, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. రాగ చికిత్స అని ఎప్పటి నుంచో ఉంది, అంటే తంజావూరులో సరస్వతి మహల్ అని ఒక లైబ్రరీ ఉంది, దాంట్లో మన ఋషులు రాసిన పుస్తకాలు గ్రంథాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఇలాంటి ప్రాబ్లం ఏ ప్రాబ్లంకైనా డయాబెటీస్ అని ఏదైనా దానికి రాగ చికిత్స ద్వారా చేయొచ్చని రాసి ఉంది, శ్లోకాలు సంస్కృతం శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో ఆటిజం గురించి స్పెషల్గా వాళ్ళు ఎప్పుడో చెప్పేశారు, కొన్ని రాగాలు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మోహన రాగం, శుద్ధ మధ్యమ, శుద్ధ సావేరి అలాంటివి చాలా ఉన్నాయి. అలాంటి రాగాలు రోజు ఒక 10 నిమిషాలు విన్న అలాంటి పిల్లలు వాళ్ళ బ్రెయిన్లో ఏమవుతుందంటే సైంటిఫిక్గా లెఫ్ట్ అండ్ రైట్ హెమిస్ఫియర్స్ ఉన్నాయి అందరికి, ఈ రెండు హెమిస్ఫియర్స్ కనెక్ట్ చేసేది మోటార్ న్యూరాన్స్ అంటాం, కెమికల్స్ అవి మోటార్ న్యూరాన్స్. వాళ్ళకి ఏంటంటే ఒక ట్రాఫిక్ జామ్ లాగా ఎక్కడో ఇరుక్కుంది అది. ఈ సంగీతం ద్వారా ఏమవుతుందంటే సంగీతం ఒక శక్తి, ఒక ఎనర్జీ, అది వేవ్స్ అది. అలాంటి రాగాలు స్పెషల్గా మోహన రాగం, శంకరాభరణం ఇలాంటి రాగాలు ఆ వేవ్స్ క్లియర్గా తెలుస్తాయి సైంటిఫిక్గా. అది రిపీటెడ్గా ఒక మంత్రంలాగా వింటే అయిపోతుంది, ప్లే చేసిన కీబోర్డ్ మీద ఏదైనా ఇన్స్ట్రుమెంట్ విన్నా సరిపోతుంది. విన్నప్పుడు ఏమవుతుంది, ఆ ఎనర్జీ లోపలికి వెళ్ళి ఇక్కడ గ్లాండ్స్ ఉంటాయిగా, ఆ రెండు గ్లాండ్స్ ట్రిగర్ చేసినప్పుడు మోటార్ న్యూరాన్స్ ట్రిగర్ అవుతాయి, ఎక్కువ ట్రిగర్ అవుతాయి సంగీతం ద్వారా. ట్రిగర్ అయినప్పుడు ఆ ఫ్లో ఉంటుందిగా, ఫ్లో ఉన్నప్పుడు ఆ ట్రాఫిక్ జామ్ వెళ్ళిపోతుంది, అది తగ్గిపోతుంది ఆ ప్రెషర్ వల్ల, అప్పుడు నార్మల్ అయిపోతుంది. ఇది సిస్టమేటిక్గా ప్రతిరోజు ఒక 10 మినిట్స్ మినిమం చేశారనుకోండి, పేరెంట్స్ సహాయం తప్పకుండా ఉండాలి, టీచర్స్ కూడా, ఒక 6 మంత్స్ లోపల అట్లీస్ట్ ఆల్మోస్ట్ నార్మల్ రావచ్చు. అలాంటి పిల్లలు మనం ట్రైన్ చేశాం. రీసెంట్గా కాలడీలో ఒక లెక్చర్ డెమో వర్క్షాప్ ఇచ్చాం లాస్ట్ డిసెంబర్లో. అక్కడ వెళ్ళి ఒక ఆటిజం స్కూల్ వాళ్ళు పిలిచారు కేరళలో, అక్కడ వెళ్ళి జస్ట్ 1 డే ఒక రోజు చేసాం. కొన్ని ఇవే రాగాలు నేర్పా వాళ్ళకి, అక్కడ ఉన్న టీచర్స్కి నేర్పాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 4-5 మంత్స్ అయిపోయింది, వాళ్ళు వీడియోస్ కూడా పెడుతున్నారు. వాళ్ళ ప్రోగ్రెస్ చూస్తే ఏ మందు లేకుండా వాళ్ళు చేస్తున్నారు, ఆ రాగం పేరు చెప్పగానే వాళ్ళు వాయిస్తున్నారు వాళ్ళు పిల్లలు. అంటే ముందు అసలు ఇప్పుడు ఏంటంటే రాగం పేరు చెప్పగానే వాళ్ళు వాయిస్తున్నారు అంటే ఏమిటి, లోపల ఉన్న మోటార్ న్యూరాన్స్ యాక్టివ్ అయిపోయాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇంకా కొన్ని రాగాలు చెప్తాం, అడ్వాన్స్ రాగాలు, అది రోజు వినాలి, ప్లే చేయాలి. వాళ్ళు ప్లే చేస్తున్నారు, ఇంకా వింటానికన్నా ప్లే చేయటం ఇంకా మంచిది. ఎందుకంటే అది కీబోర్డ్ ఉందనుకోండి, రెండు చేతులు ఇలా ఉంటాయి, అందుకని ఈ మోటార్ న్యూరాన్స్ కి చేతులు కనెక్షన్ ఉంటుందిగా, ఈ మూమెంట్స్ వల్ల ఇక్కడ కూడా ట్రిగర్ తొందరగా అవుతుంది, రెస్పాన్స్ తొందర అవుతుంది.
సో అలాంటి కీబోర్డు గిటారు సితార్ అవన్నీ నేర్చుకుంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి ఏంటంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ రాగాసే ఉంటాయి, ఒక 10 20 ఉంటాయి, అడ్వాన్స్ లెవెల్ అంటే 20 ఉంటాయి. కానీ సో కాల్డ్ నార్మల్ అంటున్నాం మనం పిల్లల్ని, వాళ్ళకన్నా బాగా చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఒక సంగీతంలోనే కాకుండా డే టు డే యాక్టివిటీస్ లో కూడా బెటర్మెంట్ కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇంత ముందు వాళ్ళు తినాలంటే ఎవరు పెట్టేవాళ్ళు నోట్లో, ఇప్పుడు వాళ్ళే తీసుకుని తింటున్నారు. సో కొంచెం డెవలప్మెంట్స్ వస్తాయి, తొందరగా రాదు కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. కానీ స్పెషల్గా అకాడమిక్ చూస్తే చాలా ఇంప్రూవ్మెంట్స్ చాలా ఉన్నాయి. నార్మల్ వాళ్ళకన్నా ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి వాళ్ళకి, నార్మల్ స్కూల్స్ కు వెళ్తున్నారు ఇప్పుడు. ఆటిజం స్కూల్ నుంచి నార్మల్ చాలా మంది ఉన్నారు పిల్లలు. సార్ ఇది మరి అంటే మనము ఇప్పుడు మీరు ఇంత మహత్తరమైన దాన్ని కనుక్కున్నప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ తో ఈ ఆటిజం స్కూల్స్ లో ఈ సంగీతాన్ని మ్యాండేటరీ చేసి దీన్ని చేసే దిశగా వెళ్ళే ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో రమేష్ గారు. నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశా ఈ చక్రం గురించి రాసి, ఈ చక్రం ఎలా వాడుకోవాలి ఎస్పెషలీ ఫర్ ఆటిజం చిల్డ్రన్. ఇప్పుడు ఐఐటి కాన్పూర్ అండ్ కరక్పూర్ మెడ్రాస్ ఐఐటిలో కూడా రీసెంట్గా లాస్ట్ సెప్టెంబర్ రీసెర్చ్ చేశారు. అంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఐఐటి గ్రాడ్యుయేట్స్ కూర్చోబెట్టి లెబొరేటరీలో ఈ వైర్స్ పెట్టారు, ఎంఆర్ఐ స్కాన్కి వైర్స్ పెట్టి సంగీతం అంటే మొజార్ట్ బీత్వన్ పీసెస్ కొన్ని మన ఇండియన్ రాగాలు, హిందుస్థానీ కర్ణాటిక్ రాగాలు ఫేమస్ రాగాలు, బెహాగ్ అలాంటి రాగాలు పెట్టి ఒక 48 seconds అని చెప్పాగా ఇంత ముందు అలాంటి టైం షెడ్యూల్స్ పెట్టుకొని కంటిన్యూస్గా ఆ బ్రెయిన్ వేవ్స్ మెషర్ చేశారు ఒక పీరియడ్ ఆఫ్ 6 months. అంటే రోజు అక్కడ వచ్చి కూర్చోవటం వింటాం. వాళ్ళ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ చూస్తే స్టూడెంట్స్వి ఆల్మోస్ట్ 60 to 85% దాకా పెరిగింది అది, జస్ట్ బికాస్ ఆఫ్ మ్యూజిక్ ఓన్లీ. అంటే ఎక్స్ట్రా ట్యూషన్స్ కోచింగ్ అవన్నీ లేవు, మళ్ళీ ఓన్లీ త్రూ మ్యూజిక్. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఇదే తీసుకొని స్కూల్స్లో కూడా ట్రై చేశారు, అక్కడ క్లిక్ అయింది. నేను కూడా చేశా ఎక్స్పెరిమెంట్. అంటే 45 marks వచ్చే స్టూడెంట్కి ఆల్మోస్ట్ 60-70 దాకా వచ్చే మార్క్స్ నేను చూసా పర్సనల్గా. అంటే మెడ్రాస్లో ఎన్టీఎస్సీ అని ఒక స్కూల్, నేషనల్ స్కూల్ ఉంది, అక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేశాం. సో గవర్నమెంట్ కూడా వాళ్ళకి నిప్మెడ్ అని ఒకటి ఉంది ఆర్గనైజేషన్ చెన్నైలో, వాళ్ళు చేస్తున్నారు కానీ మ్యూజిక్ మీద అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లా. వాళ్ళకి సపరేట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేసి అందరికీ పంపుతున్నాం, ఇంక్లూడింగ్ మోడీ గారు కూడా పంపుతున్నాం. అది సైంటిఫిక్ ప్రూఫ్ ఉండాలి, ఎందుకంటే సైన్స్ తో ఇది ప్రూవ్ అయింది అని చెప్తే గానీ ఒప్పుకోలేని పరిస్థితుల్లో మనం దాన్ని ఏమంటారు, మన పసుపు మంచిది మన వేప చెట్టు మంచిది అంటాను కూడా అమెరికా వాళ్ళు సర్టిఫికెట్ ఆ దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం, తప్పదు అది. సో అంటే నా ఉద్దేశం ఏంటంటే నిజంగా ఆటిజం పిల్లలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మందిని పేరు తెలిసిన తర్వాత ఎక్కువ మంది కనబడుతున్నారు. మరి ఇంతకుముందు ఉండేది కానీ ఎక్కడెక్కడ ఉండేవారు, ఇప్పుడు పెరిగారు అండ్ స్కూల్స్ పెరిగాయి. నిజంగా మీ ప్రాజెక్ట్ గవర్నమెంట్ కనుక దీన్ని ఆమోద ముద్ర వేస్తే దీనివల్ల 2 రాబాలు రమేష్ గారు. ఒకటి, గవర్నమెంట్ స్కూల్స్ లో ఈ ఆటిజం పిల్లల్లో సంగీతం నేర్చుకున్న టీచర్స్ కి ఉపాధి దొరుకుతుంది. సంగీత ఇదివరకు పూర్వం క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ ప్రతి గవర్నమెంట్ స్కూల్లోనే ఉండేవారు, సో ఇప్పుడు లేవు, ఇప్పుడు ఆ పోస్టులు లేవు. సో అవి పెరుగుతుంది. అండ్ నిజంగా ఈ బుద్ధిమాంద్యం ఉన్న పిల్లల తల్లిదండ్రుల పాటి వరప్రసాదం అవుతుంది. సో నిజంగా మీరు ఒక ఐఐటి కరక్పూర్ లాంటి వాటిలో మీరు చేస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి కనుక రిఫరెన్స్లు కానీ మీ మీ పేపర్స్ కానీ ఏదైతే స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్కి వెళ్ళి వాళ్ళ ఆమోద ముద్ర కనుక పడితే నిజంగా మీరు వాళ్ళందరి పాలిటి అమ్మ మీ రూపంలో వాళ్ళకి అవకాశం కలిగించినట్టు. తప్పకుండా చేస్తాం, చేస్తున్నాం కూడా. ఎందుకంటే ఇంకా సైంటిఫిక్ డేటా కావాలి మనకి. కానీ ఫారెన్ యూనివర్సిటీస్లో కూడా చూసా చాలామంది, అక్కడ మోజార్ట్ బీథోవెన్ బ్యాచ్ అని BACH ఈ ముగ్గురు మ్యూజిషియన్స్ మనకి ఎలా త్రిమూర్తులు ఉన్నారు, శ్యామశాస్త్రి త్యాగయ్య ముత్తుస్వామి దీక్షిత్, అలా వాళ్ళకి మొజార్ట్ బీథోవెన్ బ్యాచ్ అని ఉండేవారు. ఇప్పుడు మొజార్ట్ పీసెస్ మొజార్ట్ కంపోజింగ్ తీసుకొని అక్కడ ఉన్న ఆటిజం చిల్డ్రన్కి, లండన్ యుఎస్లో ఉన్న ఆటిజం చిల్డ్రన్కి రోజు ఇదే ఒక 10 minutes వినిపిస్తే వాళ్ళ ప్రోగ్రెస్ పర్ఫెక్ట్గా మ్యాచ్ చేశారు వాళ్ళు. ఎక్స్పెరిమెంట్ చేసి డేటా కలెక్ట్ చేసి ఎక్స్పెరిమెంట్ అవన్నీ మ్యాప్ చేశారు.
మ్యాప్ చేశాక 6 మంత్స్ to 1 ఇయర్ లోపల చాలా మార్పులు కనిపిస్తున్నాయి వాళ్ళకి సైంటిఫిక్గా, ఏ మందులు లేకుండా. మెయిన్ అది. సో మామూలుగా ఏంటంటే మందులు ఇచ్చి పడుకోబెడతారు, అది దాంట్లో బయటికి రావాలని ఇదంతా చేస్తున్నాం మనం. వీళ్ళే కాకుండా ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారుగా, ఆల్రెడీ రిపోర్ట్ పంపాం ఇప్పుడు కమిషనర్కి 2 ఇయర్స్ బ్యాక్ పంపాం. అక్కడ లోకల్ ఆ విలేజ్ హాస్పిటల్లో డెలివరీలో ఉంటారుగా పేరెంట్స్, మెటర్నిటీ వార్డ్లో దాంట్లో కొన్ని రాగాలు సెలెక్ట్ చేసి వాళ్ళకి పంపాం. అయితే ఇంతకుముందు ఏం చేసి ఎంతమంది ఆటిజం పిల్లలు పుట్టారవని కూడా చూసాం, డేటా కలెక్ట్ చేసాం. అంటే లాస్ట్ 10-15 అదే హాస్పిటల్స్ నుంచి ఒక 10 హాస్పిటల్స్ తీసుకున్నాం, 10 నుంచి 20-30 అలా ఉన్నారు ఆటిజం పేషెంట్స్. కానీ ఈ సంగీతం ఇవి పెట్టాక ఒక పీరియడ్ ఆఫ్ 2 to 3 ఇయర్స్ ఆటిజం చిల్డ్రన్ హ్యాస్ బికమ్ 0. నో ఆటిజం చిల్డ్రన్ ఇన్ దట్ హాస్పిటల్స్. ఒక క్వశ్చన్, ఇప్పుడు యాక్చువల్గా బేబీ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు మీరు డెలివరీ టైంకి వచ్చినప్పుడు హాస్పిటల్లో పెడుతున్నారా ముందు నుంచి? ముందు నుంచి. ఓకే ఓకే. మినిమం ఒక 3-4 మంత్స్ ముందే ఈ సంగీతమే అక్కర్లా. ఇప్పుడు విష్ణు సహస్రనామం దాంట్లో బ్యూటిఫుల్ శ్లోకాలు ఉన్నాయి, లలిత సహస్రనామం అవి వినమని చెప్తాను నేను. ఓకే. మనకి ఈ ప్రహ్లాదుడు స్టోరీస్ కానీ అభిమన్యుడు కానీ ఆల్రెడీ మనకి ఇంగ్లీష్ పదం అయితే సైంటిస్టులు, తెలుగులో అయితే మహర్షులు, వాళ్ళు ఏనాడు చేశారు, ఇప్పుడు చేసి మనకి పెట్టేశారు అది. సో ఓకే. కానీ ఇది మాత్రం రమేష్ గారు నా నుంచి కూడా మీకు ప్రార్థన, ఇది దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్తే మాత్రం ఆ తల్లిదండ్రుల పాలిటి వరం అండి. ఎందుకంటే ఎంతమంది తల్లిదండ్రుల్లో కన్నీరు కూడా ఇంకిపోయి ఉంటాయి వాళ్ళకి, ఎందుకంటే ఆ పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదు. ఒకవేళ దురదృష్టవశాత్తు వచ్చినా, ఇప్పుడు వచ్చిన వాళ్ళకైనా సరే, నేను వెళ్ళిపోయిన తర్వాత ఏంటి అన్న ఆలోచన, వీటిని భగవంతుడే చూసుకుంటాడు అంటే నిజంగా ఈ సంగీతమే వాళ్ళ పాలిటి భగవంతుడు అవ్వాలి, వాళ్ళు మామూలుగా జరగాలి అని చెప్పి దానికి మా ఛానల్ తరఫున కూడా ఏమన్నా కావాలంటే ఇప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని క్వశ్చన్ వేయడంలో గల కారణం కూడా అదే ఆ రోజు మీకు జరిగిన సమ్మాన సభలో మీరు మాట్లాడిన దాన్ని. అండ్ ఫైనల్గా ముగించే ముందు మేడం, యాక్చువల్గా మీరు లింకా బుక్ ఆఫ్ కొన్ని రికార్డ్స్ కూడా మీరు క్రియేట్ చేశారు దీనిలో భాగంగా. భవిష్యత్తులో దంపతులుగా మీ ఇద్దరు యొక్క కార్యాచరణ, అంటే ఫైనల్గా మా గోల్ ఇదండి, మా లైఫ్ టైం గోల్ ఇది అన్నది మీ వర్డ్స్లో. ఇప్పుడు వారు ఆటిజం డౌన్ సిండ్రోమ్ పిల్లలకి ఈ సంగీత చక్రం అతి సులువుగా నేర్చుకోవడం కోసమే డాట్స్ ప్యాటర్న్ పెట్టారు. ఎందుకంటే ఆటిజం పిల్లలు ప్యాటర్న్స్ చాలా బాగా గుర్తుంచుకుంటారు, పిక్టోరికల్గా చెప్తే బాగా గుర్తుంచుకుంటారు మామూలు కంటే. సో అట్లా వారు అలా చేశారు కదా, అదే సేమ్ చక్రాన్ని బ్రెయిలీలో చేయాలని కోరిక. బ్రెయిలీలో ఎందుకంటే చాలామంది అది కళ్ళు లేని వాళ్ళకి చాలా చక్కటి కంఠం ఉంటుంది, చక్కగా తెలివితేటలతో వాయిస్తారు. దానికి కూడా కొంత డబ్బుతో కూడుకున్న పనే, ఎందుకంటే సైంటిఫిక్గా బ్రెయిలీ తెలిసిన వాళ్ళు మాకు సహాయం చేయాలి, బ్రెయిలీ తెలిసి సంగీతం తెలిసిన వాళ్ళు కూడా మాకు సహాయం చేయాలి. సో ఈయన ఫ్యూచర్ ప్రాజెక్ట్ అది. తర్వాత ఏంటంటే ఈ పాత పేపర్లతోటి అనాథలకు హెల్ప్ ఎలా చేస్తున్నానో అది కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసినాం. నేను ఎంతవరకు చేయగలని, నా ప్రాంతంలో ఉన్న స్కూల్స్ ద్వారా వచ్చింది కాబట్టి అదొక మ్యాండేటరీ చేశారనుకో. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రభుత్వాలు పోనుకుంటే పాత పేపర్లు ఒక విషయం కాదు కదండి, ఒక్కొక్క స్కూల్ వాళ్ళు నియరెస్ట్ ఆర్ఫనైజ్ని అడాప్ట్ చేయాలి. ఈ పాత పేపర్ల ద్వారా వచ్చినంత వాళ్ళకి వస్తు రూపేణనే ఇవ్వాలి, డబ్బు రూపేణ ఇవ్వకుండా. సో అట్లా అదొకటి. మ్యూజిక్ ఏమో కంపల్సరీ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదండి ఆటిజం ఒకప్పుడు ఉండే కానీ తెలియదు కావచ్చు, కాదండి ఇప్పుడు చాలా పెరిగిపోయాయి, ఒకప్పుడు ఇంత రేట్లో లేవు. దానికి కారణం చాలా చెప్తారు, ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా మీద బాగా ఎక్కువ, అంటే ఈ ఫోన్లు కానీ తర్వాత చదువుడు. ఇప్పుడు మీరు క్రికెట్ అంటారు, క్రికెట్ మన కాలంలో ఫిజికల్గా మనం వెళ్ళి ఆడేవాళ్ళం క్రికెట్కి. ఇప్పుడు క్రికెట్ వస్తుంటే టీవీలో చూసుకుంటూ ఆ స్నాక్స్ తినుకుంటూ, అంటే జంక్ ఫుడ్ తినుకుంటూ క్రికెట్ చూస్తున్నారు, అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు కదండి. సో బయటికి వెళ్ళి పిల్లలు ఇంట్రాక్షన్ లేదు. ఈ ఆటిజంకి చాలా కారణాలు ఉన్నాయండి. ఆటిజంలో ఒక 100 మందిని కూర్చోబెడితే 100 మంది డిఫరెంట్గా ఉంటారండి, అదే ఆటిజమే కదా కాబట్టి 100 మంది 100 రకాలుగా ఉంటారు. ముఖ్యంగా పిల్లలకి ఒక వ్యాపకం లేకపోవడం, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మనం ఫోన్లు ఇవ్వడం తల్లిదండ్రులు, ఈ వీరు ఆ విషయంలో చాలా అపోజ్ చేస్తారు. అలా చేయకుండా మనం ముందు నుంచే పిల్లల్ని కొంచెం ఆధ్యాత్మిక సనాతన ధర్మం అంటే ఏ మతానికి కులానికి సంబంధించింది కాదు కాబట్టి ఆ అపోహ ఉన్న వాళ్ళు కూడా తీసేసుకొని మంచి మార్గాన్ని అవలంబించడమే యోగా ధ్యానం.
మంచి ఇంటి ఫుడ్ తినడం. ఇప్పుడు చూడండి మీరు నమ్మట్లేదు, 24 గంటలు తినే ఫుడ్ కోర్టులు వచ్చాయి. చాలా చాలా విచిత్రం, 24 గంటలు అర్ధరాత్రి అపరాత్రి తింటే అది మన పూర్వకాలం కూడా చెప్పింది సాయంత్రం అయిన తర్వాత తినకూడదు అని. పొద్దున పొద్దున పుట్టే లేవడం సూర్యోదయం కంటే ముందు, ఇవన్నీ ఎవరు పాటించడం లేదు. ఇవన్నీ కూడా కారణాలు అంటారు ఈయన, అంటే ఆటిజం రావడానికి. పేరెంట్స్ కూడా మదర్ ఫాదర్ ఇద్దరు ఇంపార్టెంటే, కానీ మదర్ బేబీని మోస్తుంది కదా కడుపులో, తను అత్యధికంగా మొబైల్ చూస్తే మరి రేడియేషన్ పెరగదండి, మరి అలా బీపీలు పెరుగుతాయి. బీపీలు పెరిగి ఆ పుట్టే బేబీ మీదనే అది చూపిస్తుంది. ఆటిజమే కాకపోవచ్చు, ఇంకే ప్రాబ్లం రావడానికి కూడా, చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు డయాబెటీస్ వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు ఈయన చెప్పిన చక్రంలో వారు చెప్పినటువంటి కొన్ని రాగాల ద్వారా బీపీ తగ్గించుకోవచ్చు, షుగర్ తగ్గించుకోవచ్చు. మా దగ్గరికి చాలామంది ఆటిజం పేరెంట్స్ వస్తారు, వాళ్ళకి టెన్షన్ వల్ల బీపీ షుగర్లు ఉంటాయి. ఇన్ అడిషన్ టు అది కూడా చెప్తున్నా నేను, అలాంటి వాళ్ళు కూడా ఆ పిల్లలకు నేర్పించడం, వాళ్ళ ముందర వాయించడం వల్ల వాళ్ళు కూడా నార్మల్ అయిపోతున్నారు. సో ఇది ఇలాంటిది మేము ప్రాజెక్టులు చేసి ప్రభుత్వం కనుక ముందుకొచ్చి ఇలా చేస్తే బాగుంటుంది, ప్రపంచం అంతా శాంతిగా ఉంటుందని మా ఇద్దరు ఉద్దేశం అండి. అదే అలా అవ్వాలని కోరుకుందాం మనం అందరం కూడా. అటు ఆటిజం డౌన్ సిండ్రోమ్ వాళ్ళనే కాకుండా మామూలు కూడా ఆరోగ్యవంతమైనటువంటి సమాజం రావాలి. అలాగే అనాథలు అలాంటి వాళ్ళు ఉండకూడదు. ఇప్పుడు మోదీ గారు కొత్త రూల్ పెట్టారు కదా, భిక్షకాలు కనిపిస్తే ఫుడ్ పెట్టండి కానీ డబ్బులు ఇవ్వకండి అని. అలా మేము కూడా అంతే, డబ్బులు చూడని వాళ్ళకి కూడా సాలరీస్ గురించి కూడా అంటున్నారు. ఎంతవరకు తెలియదు నిజంగా నాకు, అసలు తల్లిదండ్రులని అనాథాశ్రమంలో చేర్చడం అనేది చాలా దరిద్రమైన విషయం. మేము లాక్డౌన్ వరకు, లాక్డౌన్ కి ముందు వరకు కూడా మేము మా కాన్సన్ట్రేషన్ అంతా ఆటిజం పిల్లలు, అదే మన అనాథ పిల్లలకు సహాయం చేయడమే. కానీ ఎప్పుడైతే లాక్డౌన్ టైంలో మేము, నా పుట్టినరోజు వస్తే ఒక మా ఇంటి పక్కనే ఒక వృద్ధాశ్రమం ఉంది, సరే వెళ్దాం నా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు కదా అని వెళ్తే ఒక్కొక్క అమ్మకు ఒక్కొక్క నాన్నకు ఒక స్టోరీ ఉందండి. అంటే నేను అనుకునేది మనలాంటి ఎవరో బుద్ధి లేని తల్లి పిల్లల వల్ల వాళ్ళు వృద్ధాశ్రమానికి వెళ్ళారని నేను అనుకున్నాను, కానీ నేను కూడా బాధపడ్డాను. వాళ్ళ ఆస్తంతా లాక్కొని అమాయకమైన వాళ్ళని బయటకు వెళ్తే వాళ్ళ తప్పు కాదు కదండి పాపం. అప్పటి నుంచి వృద్ధాశ్రమానికి కూడా మాకు చేతనైన సహాయం చేస్తున్నాం, అంతకుముందు చేసేవాళ్ళం కాదు. అంటే చాలా సమాజంలో ఈ అసమానతలకు అనే పదం లేదండి, యాక్చువల్గా మన మనుషులం కానీ మనలో అది లేదు. అది ఉన్నవాడు గొప్పగా చూస్తున్నాం, ఇదివరకు అందరిలో ఉండేది కాబట్టి అది కామన్ థింగ్ అయిపోయింది. ఎక్స్ట్రాఆర్డినరీ ఇదైపోయింది. మ్యూజిక్ అట్లాంటివి నేర్చుకోవడం వల్ల ఈ పిల్లలలో ఈ క్రూరమైన ఆలోచనలు తగ్గుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన వరంగల్ సెంట్రల్ జైల్లో మా వీరు ఒక పెద్ద సెషన్ తీసుకున్నారు. జైల్లో ఖైదీలకు 1100 మందికి తీసుకున్నారు ఒక 7-8 సెషన్స్. ఇంకా ఉరి తీసుకోబోయే వాళ్ళు కూడా ఈయన సెషన్స్ అటెండ్ చేశారు. వాళ్ళు అన్నారు అసలు మాకు తెలియదండి మ్యూజిక్లో ఇంత మహత్వం ఉంటుందని అని. సో మ్యూజిక్ ఈజ్ ఎ మ్యాజిక్ అండ్ డివైన్ సబ్జెక్ట్ అండి. చాలా సంతోషమైన విషయాలు మేము కూడా షేర్ చేసుకునేటువంటి అవకాశం దొరికింది మీ ఛానల్ ద్వారా. నిజంగా మీరు మా స్టూడియోకి వచ్చి ఈ విషయాలన్నీ మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. అండ్ భవిష్యత్తులో మీరు నమ్ముకున్న దైవం ఏదైతే ఉందో అది సదా మీ వెన్నంట ఉంది, ఇంకా ఉంటుంది కూడా. ఎందుకంటే కల్మషం లేకుండా మనం సమాజ హితం కోసం చేస్తున్నాం కాబట్టి అది దైవ సేవ కింద లెక్కది. అమ్మకి దండం పెట్టకపోయినా పాండరంగ స్వామి తల్లికి సేవ చేస్తుంటే అక్కడ వచ్చి నుంచున్నట్టు మీకోసం అమ్మ ఉంటుంది. ఎందుకంటే మీరు సమాజం కోసం పాటుపడుతున్నారు కాబట్టి. మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి చేరాలని, మీరు అనుకున్న గోల్స్ సాధించాలని నేను కూడా మా ఛానల్ తరఫున భగవంతుడిని కోరుకుంటూ ఈ మా ఛానల్కి వచ్చేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు మనపూర్వకంగా తెలియజేస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు ప్రముఖులతో పరిచయం. చూస్తున్నారు కదా యాక్చువల్గా ఏదైతే సనాతన ధర్మము, మన సంస్కృతి, మన సాంప్రదాయము, మన సంగీతము, మన ఆరోగ్యము, మన విధానాలు, ఇవన్నీ మోడరేటివ్ సొసైటీలో కూడా ఇవన్నీ మ్యాండేటరీ, ఇవన్నీ కొట్టిపారేసేవి కావు అని చెప్పి ప్రత్యక్ష ఉదాహరణ ఈ యొక్క కలియుగంలో ఈ మోడర్న్ వరల్డ్ లో మన కళ్ళ ముందున్న వాళ్ళే మనకు తెలియజేశారు. భగవంతుడి సాక్షాత్కారం నమ్మితే జరుగుతుంది అనడానికి ఉదాహరణ సైన్స్. ఏదైతే మెడిసిన్స్ ద్వారా నయం కాని రోగాలు కూడా సంగీతంతో నయమవుతాయని ప్రూవ్డ్ కూడా చేశారు వాళ్ళు. దానికి సంబంధించిన లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అండ్ మీరు కనుక చెన్నై వెళ్తే ఖచ్చితంగా వారిని కలవచ్చు అండ్ వారితో మాట్లాడచ్చు. ఆటిజం సంబంధించిన పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు వారిని సంప్రదించి ఆ యొక్క రుగ్మతను తగ్గించుకునేటానికి మీరు ప్రయత్నం చేయొచ్చు, అందులో సఫలీకృతులు కావచ్చు అని చెప్పి వారు తెలియజేస్తున్నారు. సో చూస్తూనే ఉండండి జీకే డిజిటల్ న్యూస్ ఛానల్.